భూమా కుటుంబం ఇన్ని చీలికల ఇన్నాళ్ళు ఆలగడ్డ నంద్యాల అవతల వాళ్లకు భూమా కుటుంబంలో ఇంతమంది రాజకీయ నేతలు ఉన్నారని పెద్దగా తెలియదు భూమా ఎస్వి కుటుంబానికి సంబంధించి పైకి కనిపించే నేతల గురించే చాలామందికి తెలుసు అయితే గత కొన్నాళ్ళుగా వీరి కుటుంబాల నుంచి ఒక్కొక్కరు బయటకు వచ్చి తలా ఒక పార్టీలోకి చేరుతూ ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో భూమా నాగిరెడ్డి ఆయన కూతురు అఖిలప్రియ ఎస్వి మోహన్ రెడ్డిలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరారు వారిలో నాగిరెడ్డి మరణంతో భూమా బ్రహ్మానందరెడ్డి తెర మీదకు వచ్చారు అంతవరకు భూమా నాగిరెడ్డి చెట్టు నీడన బయట వాళ్లకు బ్రహ్మానందరెడ్డి మొహం కనపడలేదు అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో ఎలాగోలా నెగ్గి బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యే అనిపించుకున్నారు అయితే అది కొన్నాళ్ల ముచ్చటే అయింది సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు ఇక ఇప్పుడు సోదరుడిని తన వెంట నడిపించుకుని భారతీయ జనతా పార్టీలోకి చేరాలని అఖిలప్రియ అనుకున్నారట అయితే బ్రహ్మానందరెడ్డి మాత్రం తను తెలుగుదేశం పార్టీని వీడేది లేదని అంటున్నారట వీలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాలి అనేది అఖిలప్రియ ఆలోచన అది కుదరకపోతే బీజేపీ వద్ద ఆమె ప్రయత్నాలు సాగిస్తున్నారట అయితే బ్రహ్మానంద రెడ్డి మాత్రం తాను తెలుగుదేశం పార్టీని వీడేది లేదని చెబుతున్నారట సోదరుడిని తీసుకుని బీజేపీలోకి వెళితే అంతో ఇంతో విలువ ఉంటుందని అఖిల అనుకుంటున్నారట అయితే రెడ్డి మాత్రం టీడీపీని వీడేందుకు సస్యమీరా అంటున్నారని టాక్ ఇక భూమా నాగిరెడ్డి అన్న భూమా భాస్కర్ రెడ్డి తనేడు భూమా కిషోర్ రెడ్డి ఇటీవలే భారతీయ జనతా పార్టీలోకి చేరిపోయారు ఆయన అఖిల ప్రియతో తీవ్రంగా విభేదించారు అఖిల ప్రియ బీజేపీలోకి చేరే ప్రయత్నంలో ఉందనే వార్తలు వస్తున్నా కిషోర్ రెడ్డి మాత్రం ఆమె తీరును ఆమె భర్త తీరును తీవ్రంగా తప్పుబట్టారు తను సొంతంగా వెళ్లి బీజేపీలోకి చేరారు ఇక ఎస్వి కుటుంబీకులు కూడా ఎన్నికల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లిపోయారు ఎస్పీ మోహన్ రెడ్డి ఆయన సోదరుడు ఎన్నికలకు ముందే జగన్ కు జై కొట్టారు ఇలా భూమా ఎస్వి కుటుంబాల్లోని వారు తలా ఒక పార్టీలో కనిపిస్తున్నారు ఇప్పుడు మరికొందరు క్రాస్ రోడ్స్ లో ఉన్నారు